తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు పట్టణంలోని రిజర్వాయర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమీర్ హంజా, హిదాయత్ అలీఖాన్ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా అప్పటి ముఖ్యమంత్రిగా పేదలకు కేజీ బియ్యం 2 రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, అంతేకాకుండా అప్పట్లో వెలుగోడులో రిజర్వాయర్ కట్టించి రైతుల కొరకు వెలుగోడు నుండి చెన్నై వరకు తాగునీరు, సాగునీరు, పొలాలకు నీళ్లు అందించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని కొనియాడారు. చంద్రబాబు నాయకత్వం.